మన సిబ్బంది అందరికి ఇస్తున్నాం సార్ ప్రత్యక్షంగా వచ్చి మాకు మద్దతు తెలిపాలి సార్ ఇవాళ సార్ మీడియా మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు సార్ మళ్ళీ వాళ్ళు పరిష్కరిస్తుందని ఆశిస్తూ మీరు కూడా తొందరనే విధుల్లోకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. నేను కూడా ఈరోజు ప్రభుత్వం కూడా స్పందిస్తుందని వ్యక్తం చేస్తున్నా. దానికి ఏం లేదు, ప్రభుత్వ నిర్ణయం కాబట్టి. సో ఏదైనా కానీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు 8వ రోజు సమ్మె కార్యక్రమంలో భాగంగా మాకు రాష్ట్ర జేఏసీ పిలుపు తహసీల్దార్ గారికి, నాయబ్ తహసీల్దార్ గారికి, పేష్కర్ గారికి, గిర్దావర్ గారికి, ఎంఆర్ఓ స్టాఫ్ కంప్లీట్గా అందరికి కూడా పుష్పగుచ్చాన్ని ఇస్తూ మాకు మా యొక్క సమ్మె కార్యక్రమానికి, నిరవధి సమ్మె కార్యక్రమానికి మద్దతు ప్రకటించాలని మా మాకూరు మండల జేఏసీ తరఫున తెలపడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు మా యొక్క డిమాండ్లపైన ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి కేసీఆర్ గారు మాపైన తొందరగా మాకు పేస్కెల్ గాను మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ తొందరగా పరిష్కరిస్తే మేము చాలా సంతోషంగా భావిస్తాం. కాబట్టి మా 23,000 మంది బీఆర్ఏలు కూడా రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తొందరనే మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీర ఐక్యత మేరకు సమ్మెలో 8వ రోజు ఈరోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు గత 7 రోజుల నుంచి మా యొక్క నిరవధిక సమ్మెకు మద్దతు తెలపడానికి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు ఎంతోమంది మాకు మద్దతు తెలపడం జరిగింది. ఎంతమంది తెలిపినా మాకంటూ ఒక లోటు ఉండే, ఆ లోటు కూడా ఈరోజు 8వ రోజు సమ్మెలో భాగంగా మా తహసీల్దార్ కార్యాలయంలోని అందరూ సిబ్బంది మాకు సంపూర్ణ మద్దతు తెలపడానికి మా దగ్గర దాకా వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు వారికి, మీడియా తరపున వారందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న 22,000 మంది వీఆర్ఏ కుటుంబాల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క హామీ వల్ల మేము మరుగున పడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము మీడియా ద్వారా మేము కోరుకునేది ఒకటే ఒకటి, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇచ్చిన హామీలే కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతి త్వరగా పరిష్కరించండి. దానికి ఏకైక కారణం ఒకటే, జీవోల రూపంలో దాన్ని విడుదలేయడమే. అందుకొరకే మేము కోరుకుంటుంది ఒకటే, మాకు తక్షణమే పేస్కేల్ జీవో విడుదలేయండి. ఎవరికైతే అర్హత గల వీఆర్ఏలు ఉన్నారో వారందరూ 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ కల్పించండి. ఎవరైతే 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ
వీఆర్ఏలు ఉన్నారు వారందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తూ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలా అట్లానే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మా వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోతున్నారు వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఇవే మా డిమాండ్స్ అయ్యా ముఖ్యమంత్రి గారు ఇవి మా గొంతెమ్మ కోరికలు కాదు మీరు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలే మేము మా డిమాండ్ రూపంలో మేము ముందుచుంటున్నాం కాబట్టి తక్షణమే మాకు ఈ జీవోలు విడుదల చేసి మా నిరవధిక సమ్మెను నిలుపుదల చేస్తారని మేము ఆశిస్తాం।